కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో రద్దీ కనిపించింది. కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు భక్తులు. ఉదయం 4 గంటలకు గర్భాలయంలోని శివుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు పండితులు. ఈ ఏడాది కార్తీక పున్నమి రోజు చంద్రగ్రహణం ఉండడంతో ఇవాళ నోములు వ్రతాలతో పాటు దీపారాధనలు చేస్తున్నారు. సోమవారం సోమవారం మేము కార్తీక పూజలు బాగా చేసుకుంటాము. ఒక పొద్దులు ఉంటాము, మంచి పొత్తులు వెలిగిస్తే మంచిది. శివునికి 365 రోజులు వెలిగించేది, ఇప్పుడు వెలిగిస్తే మనకు బాగుంటుంది. మనం ప్రతిరోజు పెట్టలేము కాబట్టి ఈరోజు పెడితే మనకు శివునికి ప్రతిరోజు దీపం పెట్టినంత విలువ మనకు ఉంటుంది. ఇప్పుడు నోములు ఉన్న వాళ్ళు కొంతమంది నోములు చేస్తారు, నోములు లేని వాళ్ళు గుళ్ళకి వచ్చి పూజలు చేసుకుంటాం. పున్నం రోజు చంద్రగ్రహణం ఉంది వల్ల ఈ సోమవారం నాడు ఆ రోజు పెట్టే దీపాలు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. పొద్దున చేస్తాము, మళ్ళీ సాయంత్రం కూడా చేస్తాము. పొద్దున సాయంత్రం 2 పూటలు చేసుకుంటే పుణ్యం, మనకు పుణ్యం ఉంటది. 365 రోజులు దేవుడి ముందు దీపం వెలిగించినా వెలిగించకపోయినా ఈ మాసంలో ఒక్క దీపం పెడితే ఏడాది మొత్తం దీపం వెలిగించిన పుణ్యం దక్కుతుందని చెబుతున్నారు పండితులు. కాబట్టి మహిళలు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం పవిత్రంగా భావిస్తూ ఉంటారు. నెయ్యితో ఉసిరి దీపాన్ని వెలిగించడం లేదా తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు. యాక్చువల్లీ అంటారు ఒక్క దీపం వెలిగిస్తే 1000 దీపాలు వెలిగించినంత పుణ్యం అంట. ఆ పుణ్యం ఎలా పోగొట్టుకుంటామండి? మామూలుగానే ఇంట్లో దీపం వెలిగిస్తాం. సో ఇదే పుణ్యం కావాలంటే ఇదే మంచి ఆపర్చునిటీ కదా, దేవుడు మనసు గెలుచుకోవాలి అంటే. పూజలు అంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారండి మెయిన్గా. మాకైతే మెయిన్ దీపాలే. సో నేను మామూలుగా కార్తీక సోమవారాలు అవి కూడా ఇలా పెట్టుకుంటా. 11 దీపాలు పెట్టుకోవాలి, 21 దీపాలు పెట్టుకోవాలి, అలా కూడా పెట్టుకుంటూ ఉంటాను. వీలైనంత మటుకు చేస్తాను నాలుగు సోమవారం. అండ్ గుడికి వస్తాము ఈవెన్ 6 గంటలకైనా రావచ్చు, లేకపోతే మార్నింగే రావచ్చు. మెయిన్ ఉసిరికాయ దీపం అయితే చాలా ఇంపార్టెంట్. 365 అదే మీతో అన్నాను కదా, 365 అవతల దీపం కూడా కంపల్సరీ పెట్టుకుంటా. అభిషేకాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు. చక్కగా మనం అన్ని తీసుకొస్తే పంచామృతాలతో అభిషేకాలు చేయిస్తారు. దీపాలు ముట్టిద్దామని గుడికి వచ్చినాం. మంచిగా అందరం పిల్లల తల్ల మంచిగా ఉండాలి. దేని మొక్క శివునికి సంవత్సరం సంవత్సరం చేసుకుంటా, ఇట్లా ముట్టించుకుంటా పోతాం అందరం వచ్చి. ఈ యొక్క ఈ సాయంత్రం ముట్టిస్తాం, ఇప్పుడు ముట్టిస్తాం, ఇక పచ్చవారం ముట్టిస్తాం. ఈ నమ్మకం అంటే మన భక్తి దేవునికి మొక్కుకొని ఇట్లా ఇస్తున్నాం వస్తాం. 6 వారం వస్తాం గుడికి, దర్శనం అవుతాం, మొక్కుతాం, పోతాం, దీపాలు ముట్టిస్తాం, కొబ్బరికాయలు కొడతాం. ఇది మంచిగా అనిపిస్తుందని వస్తాం సంవత్సరం వస్తాం. కార్తీక మాసం మొత్తం ఆలయంలో దీపారాధన చేస్తామంటున్నారు భక్తులు. సోమవారం మరీ స్పెషల్గా ఉపవాస దీక్షలతో పాటు దాన ధర్మాలు చేస్తే కోరుకున్న ఫలితమైనా దక్కుతాయని చెబుతున్నారు.